మండలం మల్లం గ్రామంలో వరి రైతులకు జరిగిన నష్టాన్ని వివరించిన దువ్వూరి శేషారెడ్డి. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పు అక్రమ ఆక్వా సాగుదారులకు చెంపపెట్టు లాంటిదని శేషారెడ్డి గారు వివరించారు. ప్రకాష్ రెడ్డి అనే రైతు 2 నెలల క్రితం అతనికి జరిగిన నష్టాన్ని గురించి ఆత్మహత్య చేసుకున్నారు. ఇదే తీర్పు 2 నెలల క్రితం వచ్చి ఉంటే ఒక ప్రాణం నిలబడేదని ఆయన వివరించారు. మా రైతులకు సుమారు 10 కోట్ల రూపాయల నష్టం జరిగిందని ఆయన ఆవేదనతో చెప్పుకొచ్చారు. పూర్వం ఉన్న తహసీల్దార్ చంద్రశేఖర్ వల్ల మా ఊరు నష్టపోయిందని వివరించారు. మాకు గతంలో ఉన్న సబ్ కలెక్టర్ రోణంకి గోపాలకృష్ణ గారు న్యాయం చేశారని అతనిని కొనియాడారు. ఇప్పటికైనా మా పంచాయతీ ప్రజలకు తీర్పు వచ్చిందని ఆనందంగా ఉన్నారని వివరించారు. ఈ విధంగా ఇదే విధంగా కొనసాగితే కొంతకాలానికి ఇక్కడ పశువులు మనుషులు అనేవాళ్ళు ఎప్పుడో ఉండాలంటే చెప్పుకునే దానికి ఉంటుంది. ఇక్కడ మనుషులు బతికే పరిస్థితి లేదని చెప్తే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దాని మీద ఒక కమిటీ నియమించింది. ఆ కమిటీ ఇది క్షుణ్ణంగా పరిశీలించి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి వాళ్ళు రిపోర్ట్ సబ్మిట్ చేశారు. ఆ రిపోర్ట్ ఆధారంగా ఈ యొక్క రొయ్యలగుంటలు అక్కడిని డెమాలిష్ చేసి 27 ఆగస్టు లోపల వాళ్ళకి తిరిగి మేము డెమాలిష్ చేసాము, ఏం చేసామనే దాని మీద వాళ్ళకి రిపోర్ట్ మాకు తిరిగి రిపోర్ట్ చేయాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశించడం జరిగింది. ఈ దీంతో అసలు ఎంత నష్టపోయారంటే ఒక వ్యక్తి గతంలో ఆత్మహత్య యత్నాన్ని ప్రయత్నించాడు. మెట్టగడపల ఆదిశేష అనే అతను ఆత్మహత్య యత్నాన్ని ప్రయత్నించాడు. తర్వాత అతనేదో పాపం దైవదేనంగా ఆత్మహత్య నుంచి వాళ్ళు వీళ్ళు చెప్పక బయటపడ్డాడు. ఈరోజు చిలకూరు ప్రకాష్ రెడ్డి అనే వ్యక్తి ఈ ఆక్వా రైతుల వల్ల వాళ్ళు ఉప్పు నీళ్ళు వదిలేసిన దానివల్ల పూర్తిగా అందరికీ చెప్పి మరి ఆత్మహత్య చేసుకొని చనిపోయిన పరిస్థితి దాపురించింది. ఇక్కడ ఎంత దారుణమో ఒకసారి చూడండి. ఈ దీనికి ఇప్పటికైనా సరే ఈ అవినీతి అధికారులు కళ్ళు తెరిచి ఎన్జీటీ ఆర్డర్ను అమలు చేసి ఈ రైతులను కాపాడతారని నేను ఈ పత్రికా మూలకంగా ఈ అధికారులకు తెలియజేసుకుంటున్నా. రేపు కానీ ఎల్లుండి కానీ ఇక లేదంటే ఈ రోజే చేరి ఉండాలా? ఈ రోజే కారణం చెప్పిన కలెక్టర్ గారు చేరలేదు అన్నారు. రేపు ఎల్లుండి ఖచ్చితంగా కలెక్టర్ గారికి నేషనల్ గ్రీన్ నుంచి ఆర్డర్స్ వస్తాయి. ఇది జిల్లా అంతా వర్తిస్తుందా? జిల్లా అంతా అంటే ఇప్పుడు మనం వేసిందేది మాకు సంబంధించిన ల్యాండ్స్ వరకే. ఎక్కడ వరకు అయితే మేము నష్టపోతున్నామో అక్కడ వరకే ఆ రైతులమే. 9 మంది గ్రీన్ ట్రిబ్యునల్ పోయిండేది. ఇప్పుడు ఆ గ్రీన్ ట్రిబ్యునల్ ఏం చెప్పిందంటే పక్కన ఎంతమంది రైతులు ఎఫెక్ట్ అవుతున్నారు, వీళ్ళే కాకుండా ఈ 9 మందే కాకుండా పక్కన ఎంతమంది రైతులు ఎఫెక్ట్ అవుతున్నారు, ఎంత నష్టం జరిగింది అది కూడా మాకు రిపోర్ట్ చేయమన్నారు. మనం ఏమడిగాం వాళ్ళని మూడు రెమెడీస్ అడిగాం. ఒకటి నష్టం జరిగింది, నష్టపరిహారం కట్టించమని అడిగాం మనం.